మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా మీ అందరితో కూడా కలుసుకుని ఈ రీతిగా ప్రభు మాటలు మీకు అందించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాలన్న వారు మీ బైబిల్ గ్రంథాలని ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా రాయబడిన యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనాన్ని. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు, రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునన్న నమ్మికయున్నది. చదవబడిన ఈ మాటలను దేవాది దేవుడు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని ఈ టెలివిజన్ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రిల్లరా, ఇప్పుడు చదివిన ఈ వాక్యాన్ని మనం కొద్దిగా వివరించుకుని వర్తమానంలో ముందుకు వెళదాం. యిర్మీయా భక్తుడు ఇస్రాయేలీ జనాంగంతో వారిని ఉద్దేశించి, వారి హృదయాన్ని ఉద్దేశించి, వారి హృదయ స్థితిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్రాయేలీయులారా, యెహోవా మీతో మాట్లాడుచున్నాడు, ఒక్కసారి ఆలకించండి, ఏడవక ఊరుకోండి, కన్నీళ్లు పెట్టడం మానివేయండి. అంటే వారు అప్పుడుకున్న పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే సహజంగా మనం చిన్నపిల్లలు కానీ లేకపోతే ఎవరైనా పెద్దవారు కానీ ఏడుస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అంటాం కదా, ఏడవబాకండి, దుఃఖపడబాకండి, కన్నీళ్లు పెట్టకండి, బాధపడబాకండి అంటూ మన స్థాయిలో, మన స్థాయికి తగ్గట్టుగా, మన పరిస్థితికి తగ్గట్టుగా మనం వారిని ఓదార్చాలని చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడు ఓదార్పు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఈ మాటలు పలుకుతామంటే వారి జీవితాల్లో వారికి కష్టాలు ఉన్నప్పుడు, వారు శ్రమల్లో ఉన్నప్పుడు, వారు బాధల్లో ఉన్నప్పుడు, వారు దుఃఖపడుతూ ఉన్నప్పుడు, అంటే వారు కృంగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు, జరిగిన నష్టాన్ని తలంచుకుంటూ వారు కన్నీళ్ల పర్యంతం అయిపోయి బాధపడుతున్నప్పుడు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం వారిని ఓదార్చ చూస్తాం. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, ఓదార్చాలని చూస్తాం కానీ మన మాటల ద్వారా నిజంగా వారికి ఓదార్పు కలిగిద్దాం, లేకపోతే మాట్లాడి ఏదో రకంగా వారిని మరి ధైర్యపరచాలని చూస్తాం కానీ మన మాటల ద్వారా వారికి నిజంగా ధైర్యం కలిగిద్దాం? అందుకని ఇక్కడ వాక్య ప్రారంభంలో అంటాడు కదా, యెహోవా మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలీయులారా ఆలకించండి, యెహోవా మాట్లాడుచున్నాడు. మామూలుగా మనుషుల మాటలకి దేవుని మాటకి తేడా ఏంటి అంటే, మామూలుగా మనం మన జ్ఞానాన్ని బట్టి, మన పరిధిని బట్టి మనం ఏదో రెండు మాటలు చెప్పాలని చూస్తాం, కానీ మన మాటల వల్ల నిజమైన ఓదార్పు కలగదండి నిజంగా. కానీ ప్రభు మాట ఎంత ఎట్లాంటిదంటే, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయంలో ఉన్న బాధని ఎరిగిన దేవుడు, ఆయన మన దుఃఖాన్ని తొలగించి, ఆయన మన కన్నీటిని తొలగించి, ఆయన మన ప్రతి వేదన బ్రతుకులను తొలగించి, ఆయన మనకు సంతోషాన్ని కలిగించగలిగిన దేవుడు. అందుకని యిర్మీయా భక్తుడు అంటాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నువ్వేదో కోల్పోయానని బాధపడుతున్నావు, నువ్వేదో పోగొట్టుకున్నానని దిగులు పడుతున్నావు, ఏదో సమస్తం నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావు, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కలవరపడాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు, నీ పరిస్థితులను దేవుడు బాగు చేయబోతున్నాడు, నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు, పడిపోయిన నిన్ను దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు, కృంగిపోయిన నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు, గుండె చెరువు అయిపోయిన నీ పరిస్థితులను ఆయన బాగు చేసి నీ నోటి నిండా ఆయన సంతోషాన్ని కలిగించబోతున్నాడు. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు ధైర్యం తెచ్చుకొనుము అంటూ ఆ రోజున ప్రవక్త ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి ప్రవచిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఆ తర్వాత మాట అంటాడు కదా, రాబోవు కాలంలో నీ జీవితాల్లో మంచి జరగబోతుంది, నీకు మేలు కలగబోతుంది అంటూ ఒక ప్రాఫెసీని కూడా, ఒక వాగ్దానాన్ని కూడా వారికి ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న వారికి ఓ చిన్న మాటను అందించి వాక్యంలో ముందుకు వెళ్తానండి. చాలా మంది పరిస్థితులు, ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వింటున్న చాలా మంది పరిస్థితుల్లో కూడా ఇవాళ రేపుట్లో నెమ్మది లేని పరిస్థితులు, బాధతో కురింగిపోయిన పరిస్థితులు, అటు ఆరోగ్యపరంగా కానివ్వండి, లేకపోతే కుటుంబపరమైన సమస్యలు కానివ్వండి, లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు కానివ్వండి, లేకపోతే పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచన కానివ్వండి, లేకపోతే యజమానుల గురించిన ఆలోచన కానివ్వండి, ఇలా రకరకాలుగా రకరకాల మరి సమస్యలతో కురింగిపోయి వారు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, ఆ కష్టాల్లో నిందలు, ఆ నిందలు అవమానాలుగా మారి వారి జీవితాల్లో కన్నీళ్ల పర్యంతం అయిపోయిన బతుకులు చాలా మంది జీవితాల్లో మేము పరిశీలిస్తూ ఉంటాం. అయితే ఒక వాక్యాన్ని మీకు అందిస్తూ ఉంటాను, ఇక మా జీవితాల్లో మాకు దారి లేదు, మా బ్రతుకులు బాగుపడే పరిస్థితి కనపడతలేదు, ఇక మమ్మల్ని పైకి లేవనెత్తే వారు ఎవరున్నారు, ఇంకా మా పరిస్థితులు ఎలా బాగుపడతాయి అంటూ చాలా మంది జీవితాల్లో వేదనకు గురైపోయి ఏడిపోయి కీర్తనకారుడు అంటాడు, రాత్రింబవళ్ళు మా కన్నీళ్లు మాకు అన్నపానములాయను అంటూ ఉంటాడు. అంటే ఆలోచించాలి, కూర్చుని భోజనం చేసేటప్పుడు, భోజనం చేస్తూ ఉన్నప్పుడు కూడా వారి జీవితం
జీవితాల్లో అంటే సరిగ్గా ఒక ముద్ద కడుపు నిండా తినడానికి కూడా దారి లేక వారి జీవితాల్లో ఆహార ఆకలి కంటే ఎక్కువగా బాధే వారు మింగుతున్నారు. అది లేకపోతే కడుపు నింపుకుంటాం కంటే ఎక్కువగా వారి కన్నీటితోనే వారి కడుపు నింపుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ ఈ వాక్యాన్ని వింటున్న వారిలో కూడా కొంతమంది చాలా బాధతో వేదనతో కృంగిపోయిన వారు ఉన్నారు. ఇంకా మా పరిస్థితులు ఎవరు బాగు చేస్తారు అనే ఒక ప్రశ్నలో మిగిలిపోయారు. అలాంటి వారందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రోజున వారి పరిస్థితిని, ఇశ్రాయేలీల పరిస్థితిని ఎరిగిన దేవుడు యెషయా అనే ఒక మన్నించాలి యిర్మీయా అనే ఒక ప్రవక్తను నిలబెట్టి ఆ ప్రవక్త ద్వారా ఎలుగెత్తే ప్రవచనాన్ని ఇస్తున్నాడు. నీ పరిస్థితిలో దేవుడు మార్చబోతున్నాడు. ఏడవద్దు, కన్నీళ్ళు పెట్టద్దు, ఎందుకంటే మనుషుల మాట కాదు ఇది, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీల ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు వేదన పొందవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. రాబోతున్న కాలంలో, రాబోతున్న దినములలో నీ జీవితాన్ని దేవుడు మార్చి మేలు కలిగించబోతున్నాడు, మేలు కలిగించబోతున్నాడు. అంటే ఒకసారి ఊహించుకోండి, ఇంతవరకు మన జీవితాలంతా కూడా డౌన్ఫాల్లోనే ఉన్నాయి. ఇంతవరకు మన జీవితాలు అన్నీ కూడా వేదనతోనే కన్నీళ్లతోనే బాధతోనే ఆ బాధను దిగమింగుకుంటూ ఏదో అంటా ఉంటారు పెద్దల సామెతలు, ఏడవలేక నవ్వుతున్నామండి అంటూ. బయటికి ఏడవలేక, ఎందుకంటే నలుగురులు ఉన్నప్పుడు ఏడవలేం కాబట్టి ఏదో ఆ ఏడుపును మింగుకుని ఏదో నవ్వును అలా బలవంతంగా తెచ్చుకుంటున్నాం. కానీ హృదయం నిండా వేదన నింపుకున్నవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు స్థితిని ఎరిగిన దేవుడు ఈ రోజున ఈ టెలివిజన్ వాక్యం ద్వారా నీ పరిస్థితిని ఎరిగి ఉన్నాడు. నీ హృదయానికి దేవుడు నెమ్మదిని కలిగించబోతున్నాడు. ఆ హృదయంలో ఉన్న ప్రతి ఆందోళన, ఆ హృదయంలో ఉన్న ప్రతి కలవరము, ఆ హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని దేవుడు తొలగించి, ఏమంటే ఇంతవరకు మన జీవితాల్లో బ్యాడ్ డేసే చూసాం మనం. కష్టకాలమే, గడ్డు కాలమే, శోధన కాలమే, నష్టపోయిన కాలమే చూసాం. అయితే ఇప్పుడు దేవుడు దాన్ని ఎలా మార్చబోతున్నాడు తెలుసా? రాబోతున్న కాలాన్ని నీకంతా మంచే జరగబోతుంది, రాబోతున్న దినముల్లో నీకంతా మేలే కలగబోతుంది అనే ఒక గొప్ప నమ్మకంతో కూడిన వాగ్దానాన్ని ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో హగ్గయి గ్రంథం 2:19 మనం చదవగలిగితే, హగ్గయి గ్రంథం 2:19 అక్కడ ఇలా రాయబడుతూ ఉంది. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా, అయితే ఇది మొదలుకుని నేను మిమ్మును ఆశీర్వదించేదను. చూడండి, అక్కడ హగ్గయి భక్తుడు అక్కడ ఉన్న మరి ఆ ప్రజలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు ఎంతో ఆశతో, ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో అప్పులు తీసుకొచ్చి పంటను వేశారు కదా, మీరు వేసిన పంట మీ చేతికి వచ్చిందా? లేకపోతే మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొచ్చి, పాపం అక్కడెక్కడ సరుకు తీసుకొచ్చి వ్యాపారాలు చేస్తున్నారు, మీ వ్యాపారం మీ చేతికి వస్తుందా? మీ పిల్లలు మీ చేతికి వస్తున్నారా? మీ కుటుంబం మీకు సంతోషాన్ని మిగులుస్తుందా? మీరు ప్రయాసపడుతున్నారు, ఆనందం కలుగుతుందా? ఒక్కసారి ఒక ప్రశ్న మనలో మనమే ప్రశ్నించుకుందామండి. నిజమే, నా జీవితం ఎటుపోతుంది? నిజంగా సంతోషించగలుగుతున్నానా? నా జీవితంలో నాకు మేలు కలుగుతుందా? ఇక చాలామంది వైరాగ్యానికి గురైపోయి, ఇంకా నా జీవితంలో మేలే కలగదు, ఇంకా నా పరిస్థితులు మారవు, ఇంకా ఎవడో మార్చలేడు, నా తలరాతను కూడా ఎవడో బాగు చేయలేడు అంటున్నాడు. ఎవడో ఎవడో ఒక్కసారి మీతో మాట్లాడుతున్నాను, మనలను సృష్టించిన దేవుడే, మన తలరాతను రాసిన ఆ దేవుడే మరలా నీ సంతోషం కొరకు ఆ తలరాతను తిరిగి రాయగలిగిన శక్తిమంతుడు, సమర్థవంతుడు, మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసయ్య. ఆలోచించాలి పిల్లరా, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడమ్మా, నీ వేదనని దేవుడు చూస్తున్నాడు. నా బాధలు ఎవరు చూస్తున్నారు పాస్టర్ గారు, నా వేదన ఎవరు చూస్తున్నారో నేను కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూస్తున్నాడు, నీ ప్రతి వేదన పూరితమైన జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. అందుకని ఈ వాక్యం ద్వారా నిన్ను ధైర్యపరిచి నీ జీవిత మేలును కలిగించడం కొరకే ఈ వాక్యాన్ని అందిస్తున్నాడు. ఇంతవరకు నీ జీవితాల్లో ఫలాలు లేవు కదా, ఇంతవరకు నీ జీవితాల్లో మేలులు లేవు కదా, ఇది మొదలుకుని ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇది మొదలుకుని నేను మిమ్మును ఆశీర్వదించబోతున్నాను. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, మన దేవుని మాట ఎంత నమ్మదగిందండి. ఆకాశం గతించవచ్చు, ఈ భూమి మార్పు చెందవచ్చు, ఈ ప్రకృతి యావత్తు అంతరించిపోయి లయమైపోచి ఎన్ని మార్పులైనా జరగవచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పే దేవుడు కాదు. మార్పు లేని దేవుడు, మహనీయుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం యాకరితిగా ఉన్న సజీవుడైన దేవుడు మన ప్రభువైన యేసయ్య. ఆయన ఒక మంచి మాట ఇస్తున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, నేను నీకు మేలు కలిగిస్తా, నేను నీ పరిస్థితులు మారుస్తా, నేను నీ స్థితిగతులు మారుస్తా, ఏడవకుండా ఇక ఊరుకో, ధైర్యంగా ఉండు, ఇంక నీకు దిగులు లేదంటున్నాడు. ఎంత మంచి మాట అండి, ఎంత గొప్ప వాగ్దానం. అయితే ఈ వాక్యాన్ని ఈ టెలివిజన్ ద్వారా వింటున్న మీతో కూడా ఈ వాగ్దానాన్ని ప్రభు అందిస్తున్నాడు. నీ పరిస్థితులు కూడా ప్రభు మార్చాలని, నీ స్థితిగతులు కూడా ప్రభు మార్చాలని, రాబోతున్న కాలంలో నీకు మేలు కలిగించాలి అనే ఒక గొప్ప వాగ్దానాన్ని ప్రభు నీకు అందిస్తున్నాడు. అయితే ఒక్క మాట మిమ్మల్ని వేడుకుంటాను, రాబో
రాబోతున్న దినాల్లో నీ పరిస్థితులు దేవుడు మార్చి నీకు మేలు కలిగించాలంటే, నీ దేవుడు నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఒక్క రెండు మూడు మాటలు మీకు చూపించి నా వాక్య భాగాన్ని నేను క్లుప్తపరుస్తాను. మొట్టమొదటి మాట చూద్దాం. ఇదే యిర్మీయా గ్రంథం 6:16 మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. యిర్మీయా గ్రంథం 6:16 మనం చదువుకుందాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇక్కడ యిర్మీయా భక్తుడు ఇశ్రాయేలుకి అందిస్తున్న ఒక మార్గం, అంటే ఒక పాయింట్, మొట్టమొదటి పాయింట్, మీ జీవితాల్లో మీకు మేలు కలగాలంటే, మీ జీవితాల్లో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలంటే, ఇది మొదలుకుని దేవుడు మీ పరిస్థితులు మార్చాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి మాట, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడవాలటండి. ఎంత చక్కని మాట దేవుడు సెలవిస్తున్నాడు, మేలు కలిగే మార్గం ఏదో తెలుసుకోవాలంట. ముందు తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలో నడవాలంటండి. 32:8 ప్రభు మనకి ఇలాగ సెలవిస్తున్నాడు, అడిగితే చెప్పే దేవుడు మన దేవుడు, మీరు అడగండి నేను మీకు చెప్తాను అంటున్నాడు. ఇదిగో నేను మీ మీద దృష్టి ఉంచుతాను, నేను మీకు ఆలోచన చెప్తాను, నేను నీకు బోధిస్తాను, నువ్వు నడవాల్సిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. ఏమండి, చిన్న పిల్లలప్పుడు, అంటే సంవత్సరంలోపు పిల్లలప్పుడు వారికి ఏంటంటే నడవాలి అని ఒక ఆశ ఉంటుంది. తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, గార్డియన్స్ ఏం చేస్తారు తెలుసా, ఆ చిన్న పిల్లలు వారి ఆశను చూసి వారి రెండు చేతులు పట్టుకుని వారి పాదాలతో నడిపిస్తూ ఉంటారు వారిని, అంటే వారికి నడక నేర్పిస్తూ ఉంటారు. ఆ నడక పిల్లల మైండ్లో జీర్ణించిపోద్ది, అంటే అలా ముద్రపడిపోద్ది. రేపొద్దున వాళ్ళు ఏం చేస్తారంటే, మా డాడీ నన్ను ఇలా నడిపించాడు, నేను ఇలా నడిస్తే, నా కాళ్ళు ఇలా కదిపితే నాకు నడక వస్తుంది అనుకుంటారు. అదే జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారం నడుస్తారు. సో ఆబ్వియస్లీ వారంతటి వారు కొద్ది రోజుల తర్వాత వాళ్ళంతటి వాళ్ళే నడుస్తారు, ఆ తర్వాత చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, మన దేవుని దగ్గరికి మనం వచ్చాం, మన దేవుడు వాక్యరూపంగా మనతో మాట్లాడుతున్నాడు, మేలు కలిగి మార్గం మీద నన్ను అడగండి, నేను మీకు బోధిస్తాను, నేను మీకు ఉపదేశం చెప్తాను, మీరు ఏ మార్గంలో నడిస్తే మీకు మంచి జరుగుద్దో నేను మీకు అన్ని వివరంగా చెప్తాను. అయితే ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడ దాకా వచ్చిందంటే, మేలు కలగాలి, మంచి జరగాలి, ఆయన మమ్మను ఆశీర్వదించాలి, మా పరిస్థితులు మార్చి మమ్మల్ని దేవుడు ఉన్నతమైన రీతిలో నిలబెట్టి హెచ్చించాలి అనే కోరికుండే ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి. ఈరోజు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, నీ ఆసక్తిని బట్టి ఆయన నీకు బోధించడం మొదలు పెడుతున్నాడు. నీ ఆసక్తిని బట్టి నీవు వెళ్లే సంఘంలో, నీవు వెళ్లే కూడికలలో, నీ కుటుంబంలో వాక్యం ద్వారా, ఇలాంటి సందేశాల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఆయన నిన్ను ప్రేమించి ఎన్నెన్నో చెబుతున్నాడు నీకు. నువ్వు ఇలా నడిస్తే నీకు మంచి జరిగిద్ది, నువ్వు ఈ మార్గంలో వెళితే నీకు మేలు కలిగిద్ది, నువ్వు ఇటుకుండా ప్రయాణం చేస్తే నీకు మంచి జరిగిద్ది అంటూ ప్రభు వాక్యం ద్వారా ఎన్నో రీతులుగా నిన్ను నన్ను దర్శిస్తూ ఉన్నాడు. అయితే మంచి పొందాలంటే మనం ఏం చేయాలంట, మేలు కలిగి మార్గం మీదని అడగాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్నంత మాత్రం మంచి జరగదంటండి, ఆ మార్గంలో నడవాలంటండి. ఈరోజు క్రైస్తవ్యం ఎవరు చెప్పినా శ్రద్ధగా వింటున్నారండి, బైబిల్స్ చదువుతున్నారండి, టెలివిజన్స్ ద్వారా వాక్యాలు శ్రద్ధగా వింటున్నారండి, ఇంకా సంఘాల్లో దైవజనులు చెప్పే వాక్యాలు, స్వార్థ సభల్లో దైవజనులు చెప్పే వాక్యాలు, మహాసభల్లో దైవజనులు చెప్పే వాక్యాలు శ్రద్ధగా వింటున్నారు, రాసుకుంటున్నారు, అవన్నీ భద్రపరచుకుంటున్నారు. అయినా ఎందుకు వారి జీవితాల్లో మంచి జరగట్లా, అయినా వారి పరిస్థితులు ఎందుకు మారట్లేదంటే, వినువారు మాత్రమే ఉన్నారు, అంటే వినేవారిగా మాత్రమే ఉన్నారు, వింటున్నారు కానీ దాన్ని అక్కడే వదిలేస్తున్నారు. విని వదిలేసిన వారికి కాదండి మంచి జరిగేది, మేలు కలుగు మార్గం ఏది అని అడగండి, తెలుసుకోండి, అందులో నడవండి. అంటే ప్రభు మాట వినాలి, ప్రభు వాక్యాన్ని చదవాలి, ఆ ప్రభు చెప్పిన త్రోవలో నడవాలి, అప్పుడే కదా మంచి జరిగిద్ది. ఈరోజు మనం ఎంతవరకు వచ్చాం, వినే వరకు వచ్చామేమో, వింటే మేలు కలగదో, తింటేనే మేలు కలిగిద్ది, యాపిల్ పండు బాగుందండి అని అంటే కుదరదో, ఆ యాపిల్ మాధుర్యాన్ని నువ్వు పొందాలంటే దానిని రుచి చూడాలి, రుచి చూడాలి. ఈరోజు నీ జీవితంలో అన్నీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి కానీ అనుసరించి నడవలేకపోతున్నావు అండి. బలహీనత వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, నీ బలహీనతను బట్టి డాక్టర్ గారు ఏం చేస్తారంటే మందులు ఇస్తారు, అమ్మ పలాంటి టైంకి మందులు వేసుకోని, అలాగే డాక్టర్ గారు ఇంటికి వచ్చి ఆ మందులన్నీ తీసుకెళ్ళి బీరోలో పెట్టేసుకున్నావు అనుకో, నీ జ్వరం తగ్గిద్దా, నీకున్న బలహీనత తగ్గిద్దా, ఎప్పుడు తగ్గిద్ది, డాక్టర్ గారు ఎలా మందులు వేసుకోమన్నారో ఆ ప్రకారం మందులు వేసుకుంటే నీకున్న బలహీనత తగ్గుతుంది కదండి, అంతే కదండి. ఈరోజు మన జీవితాల్లో మనం ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఆయన చెప్పిన మాట వినాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఇలాంటి టెలివిజన్స్ ద్వారా వచ్చే వర్తమానాలు చూడాలి, అంత మాత్రంతో సరిపోదండి, వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం బయలుపరుస్తున్నాడో ఆ ప్రకారం నడవాలి. 81:11 మాట రాయబడిందండి, అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల ఇశ్రాయేలు
ఇశ్రాయేలీయులు నా మార్గమును అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అంటూ ఉన్నాడు. ఈరోజు మేలు కలగాలంటే, మేలుకరమైన జీవితాన్ని మనం పొందాలంటే, మన పరిస్థితులు ప్రభు మార్చాలంటే, మొట్టమొదటి మాట మనం వింటూ ఉన్నాము, ఆయన మేలు కలిగే మార్గంలో చూపించినప్పుడు ఆ మార్గంలో మనం నడవాలి. ఒకవేళ ఇంతవరకు నడవకుండా వ్యతిరేకించామేమో, ఈ మార్గం అయితే మేము నడవలేండి, ఆ మార్గం అయితే మేము వెళ్ళవలేండి, ఈ త్రోవ అయితే మాకు వద్దులేండి అంటూ విస్మరించి విసర్జించావేమో ప్రభు మాటని, ఇప్పుడైనా బుద్ధి తెలుసుకుని, ఇప్పుడైనా ప్రభు యొక్క మాటలో ఉన్న శక్తిని తెలుసుకుని, నీ పరిస్థితులు మార్చగలిగింది దేవుడే అని గుర్తించి, నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు దేవుడు మాత్రమే అని గుర్తించి, ఆయన మాట విను, ఆయన చెప్పినట్లు చేయి, నీ పరిస్థితులు ప్రభు మారుస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు. ఇక రెండో మాటలోకి వెళ్దామండి. కీర్తన గ్రంథం 34 కీర్తన 12 చరణంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి, బైబిల్ గ్రంథంలో తెరుద్దాం. 34 కీర్తన 12 చరణంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. బ్రతుక గోరువారు ఎవరైనా ఉన్నారా? మేలు పొందుచు అనేక దినములు బ్రతుకు గోరువారు ఎవరైనా ఉన్నారా? అయితే చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయుట మాని మేలు చేయుము అంటూ అక్కడ మాట రాస్తూ ఉన్నాడు. అంటే కీర్తనకారుడు దావీదు సమాజానికి అందిస్తున్న ఒక వాక్యం, సమాజానికి అందిస్తున్న పరిశుద్ధాత్మదేవుడు మనకు అందిస్తున్న ఒక మాట, మన పరిస్థితులు మారాలంటే, మనకు మంచి జరగాలంటే, మేలు పొందుచు మనం అనేక దినాలు బ్రతకాలంటే, మనం చేయాల్సిన రెండో మాట చెడ్డ పనులు చేయటం మానేయాలండి. అంటే ఇతరులను చెడిపేయటం, ఇతరుల కుటుంబాలను చెడిపేయటం, చెడ్డ మాటలు పలకటం, చెడ్డదాని గురించి పలకటం. ఈరోజు ఇద్దరు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఏ మాటలు బయటకు వస్తున్నాయో తెలుసా? ఒరే వాళ్ళు అలా చేశారంట, వీళ్ళు ఎలా చేశారంట, వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళు ఎలా మాట్లాడారు అంటూ చెడ్డ మాటల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం మనం. అంటే మన డిస్కషన్ అంతా కూడా చెడ్డ మాటల గురించే. ఈవెన్ చర్చెస్కి వచ్చినా సరే, ఒకసారి ఎప్పుడైనా పాస్టర్ గారు రావటం ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే వచ్చిన విశ్వాసులు ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేస్తూ, అయ్యా ఈరోజు మా దైవజనుడి ద్వారా మాతో మాట్లాడండి, ఈరోజు ఈ ఆరాధన నాకు ఆనందకరంగా జరిగించండి అనే కదండి ప్రార్థన చేయాలి. మీలో కూడా చాలామంది అలాగేగా ప్రార్థన చేసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆరాధనకి పెందలకాడే వచ్చి ఏం చేయాలో తెలియక పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఇదిగో ఇలా అంట కదా, ఆ పక్కన వాళ్ళు అలా చేశారంట కదా, ఏమంటే ఇలా ఎలా చేశారు, ఏమంటే ఒక మాట అంటాను, ఆ పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం వల్ల నీకేమన్నా మంచి జరిగిద్దా, ఆ పక్కన వాళ్ళు చేసిన చెడు గురించి ప్రస్తావించుకుంటాం వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా, ఎవరెవరో ఏదేదో చేయటం ద్వారా నీకేమన్నా, అంటే ఆ చెత్తంతా మనం డిస్కషన్ చేయటం ద్వారా మనకేమైనా మంచి జరిగిద్దా? మేలు కలగాలంటే చెడ్డదాని గురించి మాట్లాడుకుంటాం మానే, చెడ్డ పనులు చేయటం మానే, ఇతరులకు కీడు చేయటం మానే. నువ్వు మంచి మార్గంలో నడిస్తే నీకు అంతా మంచే జరిగిద్దిగా. ఈరోజు ఇంతవరకు ఒకవేళ అంతా చెడే చేసుకున్నామేమో. అందుకనే మొదటి కీర్తనలో మొదటి మాటలోనే ప్రభు చెప్తున్నాడు కదా, దుష్టుని ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎంత ధన్యకరమైన జీవితం అండి, ఎంత మేలుతో నింపబడిన జీవితం అండి. ఇలాంటి జీవితం ఈరోజు చాలామంది పొందలేక ఇంకా అభాగ్యుల పాలైపోయారు. కారణం ఏంటంటే వారు ఇంకా చెడులోనే ఉంటున్నారు. నీ పరిస్థితులు మారాలంటే, నీ కాలుకు అంటుకుండా బురద తొలగిపోయి చెడ్డవాసన రాకుండా ఉండాలంటే, ఆ కాలుకు అంటుకుండా బురద కడిగేసుకోవాలమ్మా. అంత ఇమీడియట్గా కడుక్కుంటే అంత మంచి జరిగిద్ది మనకి. ఈరోజు మనం చెడ్డదాని గురించి మాట్లాడుకుంటాం వల్ల ప్రయోజనం అయితే లేదు కదా, ఇంకా మనం చెడిపోతాం. చెడ్డదాన్ని చూస్తూ, చెడ్డదాని గురించి ఆలోచిస్తూ, చెడ్డదాని గురించి ప్రస్తావించుకుంటూ ఆ చెడు మార్గాలు నడవటం వల్ల మన ప్రవర్తన చెడిపోద్దండి, మన ప్రవర్తన చెడిపోద్ది, మనకున్న సమస్తం కూడా చెడిపోద్ది. ఈరోజు టెలివిజన్స్ ఆన్ చేస్తే చెడ్డవే చూస్తున్నాం మనం, ఈరోజు ఫోన్స్ ఆన్ చేస్తే చెడ్డవే చూస్తున్నాం మనం. అందుకని అంటాడు అక్కడ, కీడు చేయటం మానే, కీడు కలిగించే పనులు చేయటం మానే. నీ లైఫ్ బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నువ్వు సెటిల్ అవ్వాలంటే, నీ పరిస్థితులు మారే స్టాండర్డ్గా నిలబడాలంటే, నువ్వు చేయాల్సిన రెండో పని చెడ్డ పనులు చేయటం మానే, మంచి పనులు చేయాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నోటిని అదుపులో ఉంచుకోవాలి, చూపును అదుపులో ఉంచుకోవాలి, ప్రవర్తన అదుపులో ఉంచుకోవాలి, మన క్రియలు అదుపులో ఉంచుకోవాలి. మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడూ మంచి జరిగింది. 125 కీర్తన అంటాడు, యెహోవా మంచివారికి మేలు చేయను ఆయన. చూడండి, మంచివారికి మేలు చేయమంటున్నాడు. అంటే మంచి వాళ్ళకి ఇప్పుడు మంచి జరిగిద్దంట. నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడండి. అందుకని ఈ వాక్యాన్ని ఈరోజు నీతో దేవుడు వినేటట్టు చేస్తున్నాడు. చెడ్డ మార్గాలు నడిచావేమో, చెడ్డ పనులు చేసావేమో. ఏమండి, ఇంట్లో మంచి స్మెల్ రావాలంటే మంచి స్ప్రే కొట్టాలి. ఇంట్లోకి ఏదన్నా అపవిత్రమైన దాన్ని తొక్కేసి ఇంట్లోకి వస్తే మంచి స్మెల్ వస్తుందా? చెడ్డదాని గురించి మాట్లాడుకుంటాం వల్ల నువ్వే చెడిపోతావు. చెడ్డ క్రియలు చేయటం వల్ల నువ్వే చెడిపోతావు. నీ దేహం అంతా చెడిపోద్ది, నీ ఆత్మ చెడిపోద్ది, నీ అంతరంగం పాడైపోద్ది.
మేలు పొందుచు అనేక దినాలు బ్రతకాలైతే, బ్రతకాలంటే చెడ్డదాని గురించి మాట్లాడటం మానే, కీడు చేయటం మానే, చెడిపోయటం మానే, ఇతరుల గురించి చేతనైతే మంచి చెప్పు, మంచి చెయ్యి, లేదా ప్రశాంతంగా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో, నీ క్యారెక్టర్ను కాపాడుకో, నీ ప్రవర్తనను స్థిరపరచుకో, ప్రభు దృష్టికి మంచి నడవడికినాడు, అప్పుడు ఖచ్చితంగా దేవుడికి మంచి చేస్తాడు. రెండు విషయాలు మనం విన్నాం. ఒకటి, మేలు కలిగే మార్గంలో నడవటం ద్వారా మనకు మంచి జరిగిద్ది. రెండవది, మంచి ప్రవర్తన మనం కలిగి ఉండటం ద్వారా మనకు మంచి జరిగిద్ది. తన యోబు గ్రంథం 22:21, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎలాగునా? అలా నడిస్తే నీకు మేలు కలిగిద్ది అన్నాడు. ఎలా నడిస్తే? ఆ పై మాట అన్నాడు చూసారా, ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలిగిద్ది. అలా కలిగిద్దండి నీకు మేలు. ఎలా కలిగిద్ది అంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఎవరాయినా? నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, నీ ఏడుపును ఆపగలిగిన దేవుడు, నీ దుఃఖాన్ని తొలగించగలిగిన దేవుడు, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు యెహోవా దేవుడు యేసు ప్రభువు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనతో నువ్వు సాంగత్యం చేస్తే, ఆయనకు దగ్గరగా ఉంటే అప్పుడు నీ పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు మీకు చిన్న ఉపమానం చెప్తా. వెలుగుకు దగ్గరగా ఉంటే మనం వెలిగించబడతాం, వెలుగుకు దూరం అయిపోతే చీకటికి దగ్గర అవుతాం. ఈరోజు నీ బ్రతుకులు చీకట్లో ఉన్నాయా, వెలుగుతో ఉన్నాయా? వెలుగుతో ఉన్నాయంటే వారిని సేఫ్ జోన్, కానీ చీకట్లో ఉన్నావంటే అక్కడ గుర్తుపెట్టుకో, దేవుడికి దూరం అయిపోయావు. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో, అనేక మంది జీవితాల్లో ఎందుకు మేలులు కలగట్ల, ఎందుకు మంచి జీవితాలు లభించట్ల, ఎందుకు వారు ఆశించినవి దక్కట్ల అంటే ఒకవేళ దేవుడు దూరం అయిపోతున్నారేమో. ఒక రోజున ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు ఉన్నాడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఆయన సంపాదించిన ఆయన వజ్రాలు లేకపోతే బంగారం ఇవన్నీ కూడా తన రాజ్యంలో ఉన్న పేదవాళ్ళందరికీ బహుమానాలుగా తన పుట్టినరోజునాడు పంచడం ఆనవాయితీ. అలాగే తన కూడా ఓ రోజున యుద్ధం జరిగిన తర్వాత ఆయన కొల్లబెట్టిన సొమ్మంతా రాజ్యంలో పొగుగా పెట్టి ఆయన ఏం చేశాడంటే తన రాజ్యంలో ప్రజలందరికీ పిలుపుని అందించాడు. ఈరోజు రాజుగారు అందరికీ ఆహ్వానాన్ని అందించారు. ఎప్పుడు రాజుగారు ఎంత ఇస్తే అంత మీరు తీసుకుంటారు, కానీ ఈరోజు రాజుగారు సంపాదించిన బోల్డ్ అంత ఉంది, రాసులుగా పోసేశాడు, ఎవరు కావలసినంత వాళ్ళు తీసుకెళ్ళొచ్చు అన్నాడంట. ఇక పాప రాజ్యంలో ఉన్న పేదవాళ్ళందరూ ఆశతో తెల్లవారుజాము నుంచి బారులు తీరి ఎప్పుడు తలుపులు తెరిస్తారో ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నారు. అనుకున్నట్టుగా తలుపులు తెరిచారు, అందరూ పరుగులకు వచ్చి సంచుల నిండా బంగారాలు నింపుకుని వెళ్ళిపోతున్నారు. చివరికి ఒకడు ఉన్నాడండి, మెల్లగా నడుచుకుని వస్తున్నాడు. అందరిని చూసి రాజు సంతోషపడుతున్నాడు, పోన్లే ఈ నుంచి నా రాజ్యంలో పేదరికం అనేది ఉండదులే అని ఆనందపడుతున్నాడు. ఈలోపు ఒకడు మెల్లిగా నడుచుకుని రావడం, ఆడి చేతుల్లో సంచుల్లో ఏమీ లేవు, మెల్లగా ఏళ్ళిచ్చుకుంటా ఆవులించుకుంటా మెల్లగా అడుగులు అడిగేసుకుంటా వస్తున్నాడు. రాజుగారు ఆయన చూసి, వీడు ఎవరో, వీడేంటి ఇలా మెల్లగా నడుచుకుని వస్తున్నాడని చెప్పి తన కిందన్న బట్టలు పంపించి వరే ఆయన అర్జునుడి నా దగ్గర పట్టరండి వెళ్ళారు. రాజుగారు ఆజ్ఞాపించడంతోనే ఆ మెల్లగా నడుచుకుని వస్తున్న ఆ యమనస్తుని తీసుకొచ్చి రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజా ఇప్పుడు అడుగుతున్నాడు, రాజుగారు అడుగుతున్నాడు, అబ్బాయి నీ పేరేంటి? అయ్యా నా పేరు ఫలానా. ఏం నువ్వు ఇలా మెల్లగా నడుచుకుని వస్తున్నావు, మీ పరిస్థితులు బాగున్నాయంటే అయ్యా మాకు ఉంటాకి ఇల్లే లేదయ్యా, తింటాకి తిండే లేదయ్యా, కట్టుకుంటా బట్టలు కూడా లేక 10 రోజులు బట్టి ఇయ్యే బట్టలు వేసుకుని ఉన్నానయ్యా అన్నాడంట. రాజుగారి కోపం వచ్చి, ఒరే ఇప్పుడు ఈ రాజ్యంలో, నా రాజ్యంలో పేదరికం ఉండకూడదనే కదా నా సంపాదన అంతా పేదలకు దారపోస్తున్నాను, నువ్వు తొందరగా వెళ్ళి ఇంకో కొద్దో గొప్ప మిగిలింది అవన్నీ తీసుకుని వెళ్ళిపో, అవి చాలాపోతే నా దగ్గర ఉన్న హారాలు కూడా కొన్ని నీకు ఇస్తాను అన్నాడంట. ఈ కుర్రాడు అంటాడంట, అయ్యన్నీ ఎవడకు కావాలి రాజా అన్నాడంట. రాజుగారికి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు, ఇదేంటి ఏమీ లేవంటున్నాడు, నిజంగా వాడిని చూస్తే అలాగే ఉన్నాడు, భయంకరమైన పేదరిక పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ అవన్నీ నాకెందుకు అంటున్నాడు. రాజుగారు అన్నాడు మళ్ళీ, ఈయన చూస్తే ముచ్చట కలిగి అన్నాడు, ఒరే అబ్బాయి నీకు మాట చెప్తా, నువ్వు నా కింద ఒక అధికారిగా వచ్చేసే పోని, నా కింద నా సంస్థానంలో ఒక ఉద్యోగం ఇస్తా, మంచి ఉద్యోగం ఇచ్చి ఇక నిన్ను నా దగ్గర పెట్టుకుంటా అన్నాడు. ఆ ఉద్యోగం ఎవడకాలి రాజా అన్నాడు. రాజుగారికి కొంచెం బాధ కలిగింది, అరే రాజుగారి దగ్గర రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం అంటే మాట్లాడండి, అంటే ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అనంత గొప్పదే, అది కూడా నాకు వద్దు, అదెందుకు నాకు అంటున్నాడు. అయినా రాజుగారు మళ్ళీ అనుకున్నాడు, పాపం ఇడి చూ, ఈ మాటలు చూసి రాజుగారికి జాలేసి, అరే పోనో పని చేద్దాంరా, ఒక ఏరియా నీకు ఇచ్చేస్తాను, ఆ ఏరియా మొత్తం నీదే, ఇక నీ ఇష్టం, మొత్తం నువ్వే హెడ్గా ఉండరా అన్నాడు. ఆఫ్టర్ ఆ ఏరియా ఎడకు కావాలి అంటున్నాడు. ఇక రాజుగారికి ఒళ్ళు మండిపోయి, ఒరే ఇంతగా నీకేం కావాలో చెప్పు అన్నాడంటాడు గట్టిగా. రాజుగారు అడగటం ఆలస్యం, ఈ కుర్రాడు అంటాడంట, మరి రాజా మీరు అడగమన్నారు కాబట్టి నేను అడుగుతా, మరి నేను అడిగింది ఇస్తారా అన్నాడంట. రాజుగారిని ప్రశ్నించేటప్పటికి రాజుగారి కోపం వచ్చి, నేను ఎవరిని అనుకున్నావురా, ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుని, రాజులు మాటిస్తే మాట తప్పరు, అవసరమైతే పీక తీసేసుకుంటారు తప్ప మాట తప్పరు, ఈ ఇప్పుడు నీకు మాట ఇస్తున్నా, నీకు ఏది కావాలో అది నేను ఇచ్చేస్తా నీకు అన్నాడు. రాజా మరి మాట ఇచ్చారు ఇంతమందిలో మాట నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకుంటానన్నాడు. మంత్రులను పిలిచాడు, అందరిని పిలిచి అందరు ఎదురుగా ప్రమాణం కూడా చేశాడు. ఇప్పుడు చెప్పరా అబ్బాయి నీ కోరిక ఏంటి అన్నాడు.
ఇప్పుడు ఈ కుర్రాడు చెప్తున్నాడు, అయ్యా ఏమీ లేదండి, మీరు ఇచ్చే వజ్రవైడూర్యాలు బంగారాలు ఇవేమీ నాకొద్దు, కొంచెం రాజ్యంలో భాగం నాకొద్దు, మీ రాజ్య రాష్ట్రంలో ఉద్యోగం నాకొద్దు, మీరు నాతో ఒక్కరోజు ఉండండి చాలు అన్నాడంట. వీడు అడిగిన ఎంత కోరిక చూసి రాజుగారికి ప్రశ్న వచ్చి, అరే ఇదేంట్రా ఎంత పిచ్చోడు ఏంట్రా నువ్వు, నేను వస్తే నీకేం బాయ్ నీకేమైద్దిరా వద్దురా బాబు, నీకు ఇంకేమైనా ఇస్తాను కోరుకోరంటే అయితే మీరు మాట తప్పారు రాజా అనేటప్పుడు రాజుగారికి పౌరుషం కలిగింది. రైట్, అరే ముందుగా వెళ్ళి నేను ఈయన ఇంట్లో ఒకరోజు ఉండాలి, ఆ ఒకరోజు ఉండడానికి తగిన ఏర్పాట్లు రెడీ చేయండి. కొంతమంది టీముని పంపించారు. చివరికి ఆడి ఇంట్లోకి వెళ్తే ఆడి ఇల్లు ఎలా ఉంది, వర్షం వచ్చి వర్షానికి నానిపోయి కూలిపోయిన పాక ఎలా ఉంటుంది, అంత భయంకరంగా ఉంది. పాక్కుని వెళ్ళారండి పాప మీళ్ళు. అక్కడికి వెళ్ళేటప్పుడు లోపలన్నీ కుక్కలు పందులు పిల్లులు అన్నీ నివాసం చేస్తున్నాయి, అక్కడ బురద బురగా భయంకరంగా ఉంది. వెళ్ళిన టీముకి ఒళ్ళు మండిపోయి రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా ఇన్ని నాలుగు తన్ని బయటకు పంపించండి, ఈ ఇల్లు ఎలా ఉందో తెలుసా, పందులు నివాసం ఉంటున్నాయి ఇంట్లో, అట్లాంటి ఇంట్లో మిమ్మల్ని రమ్మంటున్నాడు. మళ్ళీ రాజుగారు అని పిలిచి అంటారు, ఒరే మీ ఇంట్లోకి నేను రావడం కుదరదు కానీ పోనీ ఏదో ఇత్తాను తీసుకెళ్ళరా అంటే, రాజా మీరు మాట ఇచ్చారు మాట తప్పకూడదు. రైట్, ఇంకేదైనా సరే మాట ఇచ్చాడు మాట తప్పకూడదు కాబట్టి, అయితే వీడి ఇంట్లో నేను ఒక రోజు ఉండాలి అబ్బాయి, ఆ ఒక్కరోజు ఉండటానికి నా రాజ మర్యాదలతో తగ సహా ఆ రోజు ఉండటానికి సిద్ధపరచండి, ఏర్పాట్లు చేశాను అన్నాడు. మొత్తానికి ఇక రాజుగారు దేంట్లో ఉంటాడు, చిన్న చిన్న ఇళ్ళలో ఉంటాడా, రాజుగారు రాజగృహాల్లో ఉంటాడు. అయితే ఇప్పుడు వెళ్ళిపోయారండి, కార్పెంటర్స్ వెళ్ళిపోయారు, తాపిమేస్త్రులు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారండి, ఇక్కడ పాక మొత్తం బీకేశారు మొత్తం. రాజుగారు తలుచుకుంటే డబ్బులకు కొదవా దెబ్బలకు కొదవా, రాజుగారు ఆజ్ఞ ఇవ్వాలి కానీ జరగంది ఏముంటుందండి, వెళ్ళిపోయారు మొత్తం, పాక పీకి మొత్తం పక్కన పడేశారు. ఇక అక్కడ ఒక రాజమందిరాన్ని ఏర్పాటు చేసేశారు, దానికి మళ్ళీ ఒక మంచి స్పెషల్ రాజుగారు రథాలు అల్టాకి మంచి స్పెషల్ హైవే ఒకటి ఏర్పాటు చేశారు. అన్నీ మారిపోయినాడు, మొత్తం మారిపోయింది. వారం రోజులు తిరగక ముందే ఆ చివర ఒక రాజుగారి కోట, ఈ చివర ఒక రాజుగారి కోట వచ్చేసాయి. వీడి స్థితిగతులు మారిపోయి మొత్తం ఎంత బ్రహ్మాండంగా తయారు చేశారండి, ఒక ఒక మహారాజా ప్యాలెస్ లాగా అయిపోయింది వీడి ఇల్లు. ఇప్పుడు ఇప్పుడు రాజుగారు అన్నాడు, అయ్యా ఒకరోజు మీ ఇంటికి వస్తాను పద. ఆ రాజుగారు రథం మీద ఈయన ఎక్కించుకున్నాడు, ఇద్దరు కలిపి ఆ రోడ్లమ్మట ఊరేగితా చివరికి ఆ కొత్తగా కట్టిన కోటలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇక రాజుగారికి తగ్గట్టుగా ఒక రోజంతా రాజుగారు అక్కడ ఉన్నాడు. ఇక రాజుగారు అయిపోయిన తర్వాత ఈ రాజుగారు రాజ్యంకి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఈయన కూడా పిలిచారు, అరే నువ్వు అడిగినట్టుగా నేను నీ ఇంట్లో ఒక రోజు ఉన్నాను, ఇప్పుడు చెప్పరా, ఇప్పటికైనా చెప్పరా, నన్ను ఎందుకు అడిగేవరా, నేను ఎందుకు ఉండాలనుకున్నావరా, ఒక్కరోజు ఎందుకు కోరుకున్నారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీకు ఏదైనా మంచి ఉద్యోగం ఇస్తాను. ఇప్పుడు ఈయన అంటాడు, రాజా ఇప్పుడు అదే చెప్తాను, నాకు ఆ ఉద్యోగం వద్దు, నాకేమొద్దు, నాకు కావాల్సింది నాకు వచ్చేసింది అన్నాడంట. ఏమొచ్చిందిరా నీకు, ఏమండి ఇంతవరకు ఇంతకు ముందు ఆడి ఇల్లు ఎలా ఉందంట అండి, పందులు కుక్కలు ఇవన్నీ దూరిన పాక కూలిపోయిన పాక ఆడి ఇల్లు, బురద బురదగా ఉన్న ఇల్లు ఇప్పుడు ఎలా మారిపోయింది, రాజుగారి కోటలా మారిపోయింది. రాజుగారి కోట ఒక్కసారి కట్టారు, పర్మనెంట్ అయిపోయింది ఆడికి. ఇప్పుడు రాజుగారు అంటాడు, ఒరే మావులుడు కాదురా, నా రాజ్యంలో ఉన్న పేదవాళ్ళందరూ పేదరికం లేకుండా చేయాలని చూశాను, కానీ నువ్వు రాజ్యానికి మరో రాజు అయిపోయావు, నీలాంటి తెలివైనోడు అక్కడెక్కడో చివరు ఉండటం కాదు, ఇదిగో నా తర్వాత నా వారసుడిగా నిన్నే చేసేసాను, ఇక నుంచి నా తర్వాత సమస్తం నీదేరా అబ్బాయి అన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందాడండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి నిండు మనసుతో హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ టెలివిజన్ ద్వారా ఇంతవరకు నీ వాక్యాన్ని ప్రజలకు అందించడానికి కృప చూపించారు నాయన, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఎంతగానో మాకు సహకరిస్తున్న ప్రియ స్పాన్సర్లందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. దీవించి ఇంకా అనేక మందిని లేవనెత్తి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మేము అనేకం చేయడానికి కృప చూపించండి. అలాగే ఈ టెలికాస్ట్ని వందల వేల గృహాలకి పరిచయం చేస్తున్నటువంటి ఈ టెలివిజన్ యాజమాన్యాన్ని, ఈ టెలివిజన్ సిబ్బందిని సమృద్ధిగా దీవించి వారి పరిస్థితులను కూడా వర్ధల చేయమని ప్రార్థిస్తూ, మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచయ ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మార్తినగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. గాడ్ బ్లెస్ యూ.